అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 6వ అధ్యాయానికి స్వాగతం. సుశీల చరిత్ర. భోగాపురం అను నగరములో సదాచారుడు, దైవభక్తుడు అగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె గలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం గలది, మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు, పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై ఉండెను. ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే పెండ్లి ఆడదలచాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రుతో కలిసి కావేరి నదీ స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి ఘీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన ముగ్గురు కన్యలను తరమజొచ్చెను. వారు భయపడి ఏదిక్కు గానక ముందు వెనుక చూడక పిక్కబలం కొలది పరుగీడుపోవుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూచుసరిగి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు. ఎక్కడలేని దుఃఖము కలిగింది. వారి నెటులనైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపముననున్న కావేరి నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది. అయినను మృగశృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటులో కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై కెక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజ రూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు. 6వ అధ్యాయం సంపూర్ణం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే.